బాబు డైరెక్షన్ చేస్తున్నారా మీరు? డాన్సర్ డైరెక్షన్? వర్కౌట్ అయిందా? స్టోరీ ఏమనుకున్నారు? ఆమా తెలుగుల వందు పోకిరి నా తమిళ కన్వర్ట్ పండ్రా అతికదా ఆర్ హిందీ మేబి హమ్ పూరికా బజ్జీకో బనాతే లగాతే హిందీ మే. వచ్చిన భాషలో చెప్పు దేవా, మన ఆడియన్స్ అత్త చేసుకుంటారు, కష్టపడకు. కంఫర్టే సార్. అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎస్టాబ్లిష్డ్ సినిమా ఉంది కదా, దాన్ని ఎలా మింగాలి, అదే డైజెస్టబుల్గా ఎలా చేసి సౌత్కి నార్త్కి తమిళనాడుకి నార్త్ ఇండియాకి ఎలా తీసుకెళ్దామని రెండు ఒకేసారి ప్లాన్ చేద్దాం సార్. ఇడికి తెలుగు కూడా రాదు. ఓకే సరే చెప్పండి, ఇంకా స్టోరీ ఏంది, లైన్ ఏంది? ఫస్ట్ షాట్లు సార్ తమిళ వందు మన విజయ్ గారు పరిగెడుతూ పరిగెడుతూ సేమ్ ఇలా ఎగురితే కాయగూరులన్నీ ఇట్లా ఎగురుతాయి సార్, సేమ్ సీన్ పెట్టేద్దాం మనం. కానీ మరి మన సల్మాన్ బాయ్ అంటే కొంచెం పరిగెట్టడం అది ఒప్పుకోరేమో సార్, అందుకోసం అని చెప్పి ఆయన ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళ చేత పరిగెట్టిద్దాం. సల్మాన్ గారు షెడ్ దగ్గర రెడీగా ఉంటారన్నమాట. ఎలా ఉంది ఈ బాయేంద్ర భయ్? అమ్మ పైసలు తీసుకున్నాడు కానీ పరిగెట్టడా? ఇట్టయితే సార్ మనం బాయిని పెట్టుకుంటే ఇంకా మీమర్స్ అందరూ మీమ్స్ వేసి ఆడుకుంటారు సార్ మనతోని. సార్ ఇప్పుడు బాయిని పెట్టుకుంటే మనం డబ్బులు సంపాదిస్తాం, అలా బాయి మీద మీమ్స్ చేస్తూ మీమర్స్ డబ్బులు సంపాదిస్తారు. సో ఇంతవరకు మనం ఇన్స్టాగ్రామ్, ఎఫ్బి, మీమ్ చాట్లో ఎలా డబ్బులు సంపాదించాలో చూసాం. కానీ మనం క్రియేట్ చేసే మీమ్ పేజెస్కి డబ్బులు ఎక్కడి నుంచి ఎలా వస్తాయో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో చూసాం కదండి. ఆ మీమర్సే కాదు, మీరు కూడా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మీమర్స్ డబ్బులు సంపాదిస్తాం, నేను అనే చేస్తాను, చూసారు కదా, ఇదంతా ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ ఆ సినిమాలాగా. బట్ ఓకే, పాయింట్ బీయింగ్ 10,000 hours ఆఫ్ కాంటెంట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బుక్స్ ఉన్నాయి. 399 ఉండేది, బీపీఎం 50 కొడితే 199కి వచ్చేస్తుంది. అదే కాకుండా వీక్లీ వీక్లీ కొత్త కొత్త బుక్స్ యాడ్ అవుతానే ఉన్నాయి. డైలీ 1 rupee కన్నా తక్కువతో ఇంత నాలెడ్జ్ అంతా మీరు గెయిన్ చేసుకోగలుగుతున్నారు. నేను ఆల్రెడీ యూఎస్లో ఉన్నా కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను, వాడుతున్నాను, మీరు వాడండి. స్పెషల్లీ మీ పేరెంట్స్కి, ఎవరికైతే ఇంగ్లీష్ అంత అర్థం కాదు, రీజనల్ లాంగ్వేజెస్లో బాగా వింటారో మన పేరెంట్స్కి స్పెషల్ ఇలాంటి బ్యూటిఫుల్ బుక్స్, న్యూయార్క్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ వాళ్ళకి ఎప్పుడు చదువుతారు? మా అమ్మకి రాదు, నా నిషానా ఇంటర్ కదా తెలుగులో, అలా అందరికీ ఇచ్చేసేయండి. మీ పేరెంట్స్కి కానీ, మీ కజిన్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు, మర్చిపోకండి. బీపీఎం 50. ఇదే కాకుండా లేదు మాకు ఇంకా కొత్త బుక్స్ కావాలి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పాలనుకున్నారనుకోండి, ఫీడ్బ్యాక్ లింక్ కూడా కింద ఉంటుంది, వెళ్ళిపోయి లుక్ వేసుకోండి. సరే ఇంకా నువ్వు ఆ ప్లగ్ ఆపితే మరి మ్యూజిక్ ఓవర్ అనుకున్నావు అంటే సార్, ఇప్పుడు తమిళ్లో మన మనిషర్మ గారిని తీసుకుందాం సార్. మన ఇంట్రో షార్ట్ తర్వాత సమరమే అని చెప్పారు సాంగ్ ఉంటుంది కదా సార్, కత్తిలా ఉంటుంది కదా సార్. అందుకే మనం ఆ సాంగ్ తీసేసి ఇంకా క్రేజీ క్రేజీ సాంగ్ పెడతాం అన్నమాట. మరి బాయ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? హిందీలో బాయ్ స్టెప్స్ నువ్వే వేస్తావా? నేనే అనుకుంటాను సార్, కానీ బాయ్ ఎవరి మాట వినట్లేదు ఈ మధ్య. ఏం చేస్తాం మళ్ళీ అని అంటే చాలు, సందు దొరికితే బట్టలు ఇప్పేస్తా అంటాడు. మరి ప్లాన్ చేసినా అది ఇది అన్నావు కదా, మరి సల్లు బాయ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. సరే ఇంతకు వాళ్ళ పేర్లు ఏంది, మన ఒరిజినల్ పండుగ కదా, మరి వీళ్ళ పేర్లు ఏం పెట్టినావు? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగ. మాడ్యులేషన్ గుర్తుందా? అదే తమిళ్లో సేమ్ మాడ్యులేషన్ సార్, కాబట్టి తమిళలో కొంచెం భాష ప్రయోగం ఎక్కువగా సార్, అందుకే హీరో పేరు పండుగడు కాదు తమిళ్. మార్కెట్ రీసెర్చ్ గట్టి చేసావు తమిళ్ ఇది అన్నట్టు. మరి హిందీలో హిందీలో ఎలా ప్లాన్ చేసావు? బాయ్కి అంత డైలాగ్ ఇస్తే చెప్పడం కష్టం సార్, అందుకే జస్ట్ ఓ దెబ్బ కొట్టి నేనే రాదే అంటాడు, అక్కడతో కట్ చేద్దాం. అలానే ఎక్కడ చదివాను సార్ మొన్న ఏంటంటే, షో డోంట్ టెల్ అని చెప్పి కాన్సెప్ట్ ఉందంట, అంటే చెప్పకు చూపించు అని, అందుకే బాగా చూపిద్దాం చెప్పి ఫిక్స్ అయ్యాను సార్. ఇక్కడ ఆశీష్ విద్యార్థి గారి సీన్ ఉంటుంది కదా సార్, సో బేసిక్గా చెస్ ఆడుతూ ఆయన కొంచెం కామిస్ట్ బాయ్లా చూపిస్తాం కదా పోకిరి సినిమాలో, అలా కాకుండా అక్కడ తెలియట్లేదు వాడు కామిస్ట్ అని, అందుకోసం అని చెప్పే నా సినిమాలలో నార్త్ అయినా సౌత్ అయినా ఏం చేద్దామంటే పోలీసు ముందే ల్యాప్టాప్ పెట్టుకుని www.com ఓపెన్ చేసి అది చూస్తూ ఉంటాడు. అది చూస్తూ సొల్లు కారుస్తున్నాడు అని ఇంకా చూపించడం కోసం నోట్లో పాన్ మసాలా ఉంటుంది, అది చూస్తున్నప్పుడు ఇలా కారుదా ఉంటుంది అనమాట. బాగుంది కదా సార్. అబ్బో షో డోంట్ టెల్ని బాగా లిటరల్గా తీసుకున్నారు మీరు. ఓకే ఆశీష్ విద్యార్థి చేంజెస్ ఓకే ఫర్గివబుల్, హీరో కట్టండి చేసి అని చేశారా సార్ మీరు? ఎస్ సార్. అది సినిమా చూడట్లేదు ఏంటి అని చెప్పి గన్ సీన్ ఉంటుంది కదా సార్, మన మహేష్ గారు ఇలా ఇలా తిప్పి ఒకసారి ఇలా గన్ కాక్సెస్ వదిలేస్తారు, దాన్ని కొంచెం ఒక మాడ్యులేషన్ పైకి లేపాను సార. తమిళ్లో మన విజయ్ గారు ఏం చేస్తారంటే ఇలా గాల్లోకి వెళ్ళి వెనకాల పట్టుకుంటారు, వెనకాల పట్టుకొని ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఆ గ్యాంగ్ మెంబర్స్ ఊరికే సరదాగా టుపుక్ 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 అని కాలుస్తారు సార్. తమిళకే ఇలా ప్లాన్ చేసామంటే మరి నువ్వు బాయ్తో ఏం చేసి ఉంటా నాకు క్లారిటీ వస్తుంది. బాయ్ అంటే ఇట్లా ఎగిరేస్ పట్టుకోవడం కూడా అవ్వదు సార్ బాయ్తోని, సో అందుకే విఎఫ్ఎక్స్లతోటి ఇట్లా ఒకసారి వెనకకి ముందుకి పైకి కిందకి అట్లా చేపించి మళ్ళీ బాయ్ కూడా వెనకాల నుంచి గన్న పట్టుకుపోయి టుపుక్ 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 అని కాలుస్తాడు సార్.
సార్ మనం మారవా సార్, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బుక్ ఉంది, టెక్స్ట్ బుక్ ఉంది, అందులో చాప్టర్లు ఉన్నాయి, అవి ఫాలో అవ్వకుండా చాప్టర్లు మళ్ళీ మార్చేస్తా అంటారు ఏంటి సార్ మీరు? ఎస్ సార్, పబ్లిక్ వాన్స్ దట్ అతి పూరి గారికి తెలియక ఎన్ని పెట్టలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గన్ రిటర్న్ చేయడానికి వెళ్తుంటారు మన మహేష్ బాబు గారు, అప్పుడు కేవలం అలా గన్ దొరికిన గన్ ఎలా ఇస్తారు, ఇలా వెళ్ళి ఇస్తారు కదా. కానీ మన పోకిరి తమిళ్ పోకిరిలో మన తమిళ్ ఏం చేస్తాడు తెలుసా, గనిలా కిచిక్ అని కాక్ చేసి మరి ఇలా తీసుకెళ్తాడు సార్ గన్ను. ఐ వాంట్ దట్ అతి సార్. మరి ఓవర్ అనట్లేదు, రోడ్డు మీద దొరికిన గన్ను ఇటు తీసుకెళ్ళి ఇస్తారు, కానీ ఇలా కాక్ చేసి ఒకసారి తీసుకెళ్తాడు. వాంట సార్ మాస్, మాస్ అంటే అదే, అదంతా కాదు మీ దృష్టిలో సినిమాలో అది మోస్ట్ మాస్ సినిమా చెప్పండి, దాన్ని ఇంకా మాసిఫై చేస్తాను నేను. మాసీనా సార్, ఆ బుల్లెట్లకి లెక్క చెప్పనక్కర్లేదు, శృతి నాదే గన్ నాదే ఒరిజినల్లో బాగుంటుంది సార్, మంచి ఫీల్ వస్తుంది ఆ సీన్ వస్తే. ఈ సీన్ ఇంకొంచెం ఇంప్రవైజ్ చేస్తాను, యూ విల్ లవ్ ఇట్. కానీ ఇంత చెప్పాక ఇంకేముంటుంది చెప్పు ఇంకా. మన దగ్గర ఏముంటుంది సార్, సింపుల్గా కనపడితే ఇంకోసారి ఎన్కౌంటర్ చేస్తాను, వార్నింగ్ ఇస్తారు. అలా కాదు, మన తమిళ్కి ఏం చేస్తారంటే తీసుకెళ్ళి గాంజా పాకెట్లో పెడతారు, అప్పుడు హీరో మ్యాజిక్ చేసి రివర్స్లో వాన్ పాకెట్లోనే పెడతారు సార్ గాంజా. తర్వాత మళ్ళీ గాంజా మాయం చేస్తాడు, ఐఎమ్ మెజిషియన్ అని చెప్పి. అది సార్ మాస్, జనాలు ఊపు ఉంటుంది మీకు అర్థం కావట్లా. ఇదే కాకుండా ఏముంటుంది సార్ మన దగ్గర వార్నింగ్, ఇక్కడ నించుని శృతి నాదే బుల్లెట్ నాదంటే మాస కాదు అది. ఇక్కడ మన విజయ్ ఎంటపడి ఎంటపడి చెప్పే కదా షో డోంట్ టెల్ అని, అలానే టైల్స్ టైల్స్ వేస్తారంటగా అని చెప్పి ఇలా ఎంటపడి ఎంటపడి కొట్టి కొట్టి చూపిస్తాడు సార్. ఇది సార్ మాస్. ఇంక చెప్పండి సార్, మన బాయ్ వచ్చేసి ఇంకా పోలీసులను కొడతారా? అంటే చెప్పినా కదా సార్, మన బాయ్కి బట్టలంటే ఎలర్జీ అని. మన బాయ్ వార్నింగ్ ఇవ్వాలంటే ఆ టీషర్ట్ సంకెక్కివాల్సిందే, ఆ టీషర్ట్ ఇటు అటు సంకెక్కిచ్చేసి ఇటు ఎంటపడి ఎంటపడి వార్నింగ్ ఇస్తాడు. ఓకే ఫైట్స్ పోయినాయి అనుకుందాం, కొన్ని సాంగ్స్ సౌత్లో ఎలాగో మణిశర్మ గారే అన్నావు కాబట్టి బ్యూటిఫుల్ సాంగ్స్ ఎలా ప్లాన్ చేద్దాం? ఒక క్రేజీ కాన్సెప్ట్ అనుకున్నా సార్, వర్కౌట్ అయిపోద్ది. ఏదేదో అంటున్నావు దేవా, మన దగ్గర ఆల్రెడీ దేవ దేవ దేవుడు అని చెప్పి ఒక బేస్ ఉంది కదా, అది చేయొచ్చు కదా మనం. హిందీలో చేద్దాంలేండి సార్ కావాలంటే, తమిళ్లో నేను సపరేట్గా ప్లాన్ చేశాను. అలానే గలగలపారు ఆ సాంగ్ ఉందా సార్? ఇది పోతే పోయింది, గలగల పారుతున్న గోదావరి అది కూడా ఎలాంటి హీరోని ఏడుస్తున్నప్పుడు కొంచెం సింబాలిక్గా వస్తుంది, నీ కోసం ఎలా ఏడుస్తుండేలా బాగుంటుంది సార్. దాన్ని కూడా ఫ్లోలో గుడిపేద్దామా? అది బూత్ కాదు, గూగుల్ చేసే చూడండి. ఆమా మంచి గున్నది మనం ఉంచాం కదా, తమిళ్ తమిళ్ అని చెప్పి ఒక ర్యాప్ సాంగ్ ఉంది, ఆ ర్యాప్ సాంగ్ పెడతా ఇక్కడ. భాష మీద ప్రేమ ఉందని చెప్పి అన్నిట్లో వాడేసావా దేవా? సరే సాంగ్స్ కామెడీ కామెడీ అన్న ఏదో కొంచెం వర్కౌట్ అయింది, అది పెడదామా తీద్దామా ఏంది ప్లాన్? లేదు సార్, మన దగ్గర ఆడడం వేరే దగ్గర ఆడదు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కదా, దగ్గరుండి రాశాను. వడివేలు గారి ఒక యాక్షన్ కాన్సెప్ట్లో కామెడీ ప్లాన్ చేశాను సార్. తన్నులు తింటుంటే వచ్చే కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది సార్, తన్నులు తింటానే ఉంటాడు సార్ మన వడివేలు. ఒక సీన్లో సార్ బైక్ మీద సుస్సు పోస్తాడు సార్, అసలు కామెడీ హిలేరియస్ ఉంటుంది. ఇంకో సీన్లో సార్ నోట్లో వాటర్ వెళ్తే గూట్లో నుంచి వస్తుంటుంది సార్, అది ఉంటుంది సార్ కామెడీ మామూలుగా ఉండదు. హారిబుల్ సార్, హారిబుల్. ఓకే ఇది ఓకే సార్. ఒక 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 సైకానిక్ సీన్ ఉంటుంది సార్ అని చెప్పి జలుబు సీన్ ఉంటుంది సార్, ఆ జలుబు సీన్ పెడుతున్నావా? ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. తమిళ్లో పెట్టద్దాం సార్, తమిళ్లో పెట్టద్దాం సీన్ పెట్టాలి మనం, చేస్తారు విజయ్ గారు చేస్తారు, అది ప్రాబ్లం లేదు. కానీ బాయ్ గారు మాత్రం డౌటే సార్, కన్విన్స్ చేద్దాం. ఈ బాయ్గాడు ఒకడు ఊపిరి పీల్చడం కూడా రాదానికి. సరే క్లైమాక్స్ క్లైమాక్స్ ఎట్లా ఫిక్స్ అయ్యారు? ట్విస్ట్ కదా సార్, ట్విస్ట్కి మెయిన్ ఏంటి, ఆ మ్యూజిక్ మణిశర్మ గారి బీజిఎం చాలా బాగుంటుంది కదా. ఇండియన్ పోలీస్ సర్వీస్ అతి మ్యూజిక్ మనం హిందీలో గబ్బులు చెప్తాం. ఇండియన్ పోలీస్ కానీ మనం కూడా ఇక్కడ ట్విస్ట్ ఇద్దాం, తమిళ్లో సేమ్ టు సేమ్ పెడతాం. ఇంకా ప్లీజ్ సార్ ఆపేయండి సార్, మరీ మీరు ఇంతింతింతితో మొత్తం సినిమా మొత్తం దొబ్బెడుతున్నారు, ఇంక వద్దు సార్, చేంజెస్ ఏమి వద్దు ప్లీజ్ సార్. సార్ లాస్ట్ 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 చేంజ్ సార్. ఓకే లాస్ట్ది ఏడవండి ఇంకా. అంటే సార్ అది క్లైమాక్స్ అంటే మరి సల్లుబాయ్ షర్ట్ చిరగాల్సిందే కదా సార్? అలానే మన తమిళ్లో ఇంకా హిందీలో క్లైమాక్స్ సీన్లోకి మనోళ్ళు ఇంకా యూనిఫామ్ వేసుకుని వస్తారు సార్ హీరోస్. అంటే సార్ ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను సార్, తెలుగులో ఇలా ఇలాంటి క్యాజువల్ డ్రెస్ వేస్తుంది, ఒక టీషర్ట్ ఒక మీద ఒక షర్ట్. సో క్లైమాక్స్ సీన్లో చెప్తారు కదా మన పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ గారు చచ్చిపోయారు సార్ అని చెప్పి గన్ తీసి ఇలా కాల్ చేస్తాడు, నా మాట నేనైందని చెప్పి డైలాగ్ వస్తుంది. సో అప్పుడు దాకా లేని గన్న సరే లోపల నుంచి తీశాడు మహేష్ బాబు అనుకుందాం, అక్కడ కొంచెం లాజిక్ ఉంది. ఇప్పుడు మన బాయ్ సల్మాన్ బాయ్ షర్ట్ మొత్తం ఇప్పించాడు, రెండు చేతులు ఇలా చూపించాడు, ఎక్కడ సార్ గన్ను పెట్టుకున్నాడు, ఎక్కడి నుంచి తీశాడు గన్ను? మన ఓకే మన విజయ్ గారు ఉన్నారు ఇన్ షర్ట్ వేసుకొని పోలీస్ డ్రెస్, మళ్ళీ ఎక్కడ ఎక్కడి నుంచి తీశారు గన్ను? అంటే మనం ఎస్టాబ్లిష్ చేసాం కదా సార్ వాళ్ళు మెజిషియన్స్ అని. సో అబ్రకబద్ధ లాజిక్ అడగొద్దు. ఇది గైస్ మన పాన్ ఇండియా పోకిరి పిచ్ మీటింగ్.
ఇలాంటి ప్యాన్ ఇండియా పిచ్ షూటింగ్స్ కావాలా అంటే ఒక్కటి సినిమా కూడా జరిగింది, అదే చాలా రీమేక్స్ మల్టిపుల్ లాంగ్వేజ్లో జరిగినాయి. ఇలాంటి కాన్సెప్ట్ నచ్చితే మాత్రం మీరు చెప్పండి, చేసేద్దాం. కొంచెం టైం ఎక్కువ పట్టినా ఏదో బాగానే చేసాం అనుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ అయితే ఇంపార్టెంట్ అండి. కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కూకు ఎఫ్ఎం కూడా మర్చిపోకండి. చూస్తూ రండి బాల్ పిచ్ షూటింగ్స్. కలుద్దాం మళ్ళీ వచ్చారం. థ్యాంక్ యూ.